వెల్కమ్ టు చండీస్ కిచెన్. ఈ రోజు నేను మీకు ఆరెంజ్ గ్లూకోస్ తో పాప్ స్టిక్స్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఆరెంజ్ గ్లూకోస్ అండ్ షుగర్ అండ్ లెమన్ జ్యూస్ వాటర్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆరెంజ్ గ్లూకోస్, ఓకే, అండ్ లిటిల్ మోర్ షుగర్. షుగర్ లైట్ గా వేసుకుందాం, మనకు ఆల్రెడీ గ్లూకోజ్ లోని షుగర్ ఉంటుంది కనుక స్వీట్ గా ఉంటుంది కనుక. ఓకే, లెమన్ జ్యూస్ 1/2 టేబుల్ స్పూన్ అండ్ వాటర్. ఓకే, వాటర్ ఓర్ లిటిల్ మోర్ 1/2 కప్. ఈ విధంగా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సో 2-8 నిమిషాలు టేస్టీ ఆరెంజ్ గ్లూకోస్ పాప్ స్టిక్స్ మనకి రెడీ అయిపోతున్నాయి. అంటే ఈ విధంగా మనకి బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని నేను ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లో వేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం వేసుకున్న వాటిని ఐస్ క్రీమ్ సెట్ లోని 2 హార్ట్స్ పెట్టుకోవాలి మనం. ఓకే, ఈ విధంగా మనం కలుపుకున్న దాన్ని ఇందులో వేసుకుని 2 గంటల పాటు రీఫ్రిజ్లోని పెట్టుకుంది. సో నేను ఆల్రెడీ ముందు పెట్టేసి ఉంచాను, సో మీకు చూపిస్తున్నాను. ఓకే, అండ్ మనకి 2 గంటల తర్వాత ఐస్ క్రీమ్ ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనకి ఐస్ క్రీమ్ 1 గ్లాస్ తర్వాత రెడీ అవుతుంది. సో టేస్టీగా ఉంటుంది. ఓకే, లెట్ మీ టేస్ట్. వావ్, రియల్లీ చాలా టేస్ట్గా ఉంది. మనం బయట కొనుక్కొని తినేకుంటాం, ఇట్లా ఇంట్లో ఫ్రెష్గా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో మనకి ఎంతో రుచికరమైన ఆరెంజ్ గ్లూకోస్ పాప్ స్టిక్స్ ఇంత సులువుగా తయారు చేసుకోవచ్చు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.